గారు చేయించారని మేము చెప్పలేదు వాళ్ళ ఆ ప్రొఫైల్ పిక్ బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారిది ఉంది కాబట్టి ఆయన అనుచరులు ఎవరో చేసి ఉండవచ్చు అనే ఉద్దేశంతో మేము డిజిటల్ మీడియాలో ఆ వార్తను ప్రసారం చేశాం బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవమే చాలా మందికి పార్టీలకు అతీతంగా గౌరవం మాకు కూడా గౌరవం ఉంది ఎందుకంటే కొంతమంది నాయకుల్లాగా ఆయన దిగజారి మాట్లాడారు ఆయన స్థాయి ఆయన హుందాగా ఉంటారు చాలా పద్ధతిగా ఆయన మాట్లాడతారు కానీ ఈ విషయంలో మరి ఆయన్ని కూడా ఏదైనా తప్పుదోవ పట్టించారేమో ఆయన్ని కూడా తప్పుదోవ పట్టించి కావాలని చెప్పి 99 టీవీ లేకపోతే ఇంకో టీవీ మీ మీద విష ఈ రకమైన పరువు తీసే విధంగా టెలికాస్ట్ చేస్తుందని ఆయనకి ఏదైనా చెప్పారో లేకపోతే అరుణ్ గారు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పారో మరి మీడియా ఇలా కక్షగట్టిందని చెప్పారో మిగిలిన మీడియాల్లో వ్యవహరించాల్సిన అవసరం మాకు లేదండి మాకు న్యూట్రల్ మీడియా రాయపాటి అరుణ్ గారికే కాదు టీడీపీలో ఏదైనా అధికార ప్రతినిధికి కానీ ఒక మహిళా కార్యకర్తకు కానీ లేకపోతే వైసీపీలో ఏదైనా మహిళా కార్యకర్తకు కానీ అధికార ప్రతినిధికి కానీ ఎవరికైనా ఇటువంటిది జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం రోజా గారిని అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటల్ని ఇదే డిబేట్లో నేను తీవ్రంగా ఖండించానండి అటువంటి మాటలు మాట్లాడొద్దు అయ్యన్న పాత్రుడు గారు అందులోనూ చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని అదేం పద్ధతి అండి అని చెప్పి మేము మీడియాగా ఒక జర్నలిస్ట్గా నేను చెప్పానండి ఒక రోజా గారు వైసీపీయా టీడీపీయా జనసేన ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఫోర్త్ ఎస్టేట్గా మాకు ఆ బాధ్యత ఉంది మిగిలిన ఛానల్స్లా కాకుండా మేము న్యూట్రల్గా వెళ్తాం ఎవరికి అన్యాయం జరిగినా తప్పుంటే తప్పని క్వశ్చన్ చేస్తాం ఖండిస్తాం మంచి జరిగితే మంచి చేశారని చెప్తామండి మంచి జరిగితే మంచి చేశామని చెప్తారండి చెప్తామండి కాబట్టి మేము కావాలని చేసాము ఆ రకంగా మీ పరువుకు ఇబ్బంది కలిగించేలా చేశాము అనేది అవాస్తవం దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళ విషయంలో మీకు తప్పుడు పేరు తెస్తున్న వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ స్థాయి వేరు మీరు చాలా పద్ధతిగా ఉంటారు ఒక స్థాయి గల వ్యక్తి మీరు మీకు ఒక హుందాగా మాట్లాడతారు కొంతమంది నాయకుల్లా దిగజారి ఎప్పుడు మాట్లాడలేదు ఆ గౌరవం మాకు ఉందండి మీడియాగా మాకుంది అందరికీ ఉంది దయచేసి ఒకసారి అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ అరుణ్ గారు చెప్పండి కంక్లూడ్ చేయండి ఒక మాట చెప్తాను సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లోకల్ గా ఒంగోలులో గానీ ప్రకాశం జిల్లాలో గానీ ఉన్న వైసీపీ క్యాడర్లు రెండు వర్గాలు ఉంటాయి రెండు వర్గాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయనకి సాడీలు చెప్పుకోవడం కానివ్వండి లేదంటే ఆయన దగ్గర మెప్పు పొందడానికి కానివ్వండి ఇట్లాంటి లత్తుకోరు పనులన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్ గా నిన్న జరిగిన సంఘటన కోర్టులు కేసుల వరకు ప్రెస్ మీట్ల వరకు మేయర్ గానీ ఆవిడ వర్గం గానీ వెళ్లక ముందంతా నాకు తెలిసి వాసు గారికి తెలిసి ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఆయన పిఏ గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి గారి దగ్గర నుంచి వెనక్కి వస్తా ఉంటాయి ఆయన దాకా వెళ్ళవు ఏంటంటే ఆయన దగ్గర మెప్పులు పొందాలని ఒక అత్యుత్సాహంతో ఇట్లాంటి పనులన్నీ చేసి ఆయన నిరూపిస్తున్నారు అనవసరంగా ఒక వర్గం మీద ఒక వర్గం చెప్పుకోవడానికి ఒక వర్గం కన్నా ఇంకొక వర్గం బెటర్ అని నిరూపించుకోవడానికి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్య పిల్లి పిల్లి పిట్ట పెట్ట కొట్టుకుంటే పిల్లి తీసుకెళ్ళింది అన్నట్టు అయిపోయింది వాళ్ళ ఈయన పరిస్థితి వాసు గారి పరిస్థితి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే ఇదిలో ఈయన్ని బ్లేమ్ చేస్తున్నారు ప్రతి అంశం ఇప్పుడు సుబ్బారావు గుప్తా గారి విషయంలో అదే జరిగింది మన అల్లూరు అంశంలోనూ అదే జరిగింది ఇప్పుడు మళ్ళీ నా విషయంలో అదే జరుగుతుంది కేసులు కోర్టులు వెళ్లకుండా బ్లేమ్ అవ్వకముందు అంటే ఆయనకి తెలియదండి బ్లేమ్ అయ్యాక ఆయన మీద వేసేస్తారు నిన్న జరిగిన విషయం కూడా అదే కానీ నేను ఎక్కడ బాధపడ్డాను అంటే ఆయన దాకా వెళ్ళినప్పుడు కూడా ఆయన నేను ఉప్పు కారాలు తింటున్నాను నాకు పౌరుషాలు ఉన్నాయని అనకుండా ఆ ఒక్క మాట కాకుండా తప్పు జరిగింది ఆ అమ్మాయికి జరిగింది అన్యాయం కనుకైతే ఆ అమ్మాయిని ఒక ఓటర్ గా అయినా ట్రీట్ చేసి నా నియోజకవర్గంలో ఉన్న ఒక సాధారణ మహిళగా అయినా ట్రీట్ చేసి సరైన చర్యలు తీసుకుని అవతల వ్యక్తి ఎవరు విచారణ జరిపి అతని మీద యాక్షన్ అయితే తీసుకుంటూ అతను మా పార్టీ వాళ్ళైనా మా పార్టీ కాని వాళ్ళైనా అని చెప్పేసి ఒక మాట అంటే ఆయన నిజంగా ఆయన స్థాయి గొప్ప ఇప్పటి వరకు ఏ మంచి పేరైతే ఇప్పటి వరకు ఆయన తెచ్చుకున్నాడో ఆ స్థాయిలో ఆయన ఉండేవాడండి నిన్న ఏదైతే మాట్లాడిన విధానం ఏదైతే ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కాదు అని ప్రూవ్ చేసుకునేలాగా ఉందంటే ఆయన కూడా ఇట్లాంటి ఈ కుళ్ళు రాజకీయాల్లోకి మారుతూ ఉన్నాడని బహుశా అదైతే మంచి పద్ధతి కాదు ఇన్నాళ్ళ నుంచి ఆయన ఒంగోలుకి అభివృద్ధి చేసినా చేయకపోయినా కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటూ వచ్చారు ఒంగోలు ప్రజలు ఇప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితిని ఆయన తీసుకొచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా ఆయన రాజకీయ పతనానికి ఆయనే పునాది వేసుకుంటున్నట్లండి రవిశంకర్ గారు నిన్న మీడియా మీద అక్రమ కేసులు పెట్టినటువంటి అంశం మీద నేను నిన్న ఒంగోలుకి వెళ్ళి ప్రకాశం ఎస్పీ మల్లికా గర్గ్ గారిని జర్నలిస్ట్ మిత్రులందరం కూడా కలవటం జరిగింది ఎస్పీ గారికి కూడా మొత్తం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వివరించడం జరిగింది మేము వెళ్ళి చెప్పే సమయంలో కూడా ఎస్పీ గారు అడిగినటువంటి అంశం ఏమిటంటే మంత్రి గారు అంటే మాజీ మంత్రి గారికి సంబంధించినటువంటి ఆయన ఆ ఫోటోని అదే విధంగా ఆయన పేరుతో ఆయన మాట్లాడినట్టుగా మీడియాలో వార్తలు వచ్చినాయి అనేటువంటి విధంగా
ఆవిడ దగ్గర సమాచారం ఉంది ఎస్పీ గారి దగ్గర, అది కరెక్ట్ కాదండి. ఎవరైతే బాధితురాలు రాయపాటి అరుణ ఇచ్చినటువంటి ఆ ట్వీట్ కు సంబంధించినటువంటి అంశం మీదనే మీడియాలో ప్రసారం చేయడం జరిగింది. ఎక్కడా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నేరుగా మాట్లాడినట్టు కానీ ఆయనే ఫోన్ చేసి మాట్లాడినట్టు ఇలా ఎక్కడ ఏ మీడియాలో వేయలేదు. ఆయన ఫోటో కూడా ఎందుకు పడారు అంటే ఆయన ఫోన్ మాట్లాడినటువంటి వ్యక్తి డిపిలో ఆయన ఫోటో ఉంది కాబట్టి ఆ ఫోటో వాడారు. ఆ తర్వాత నెక్స్ట్ బులెటిన్స్ లోనే వాటిని ఆయన ఫోటో తీసివేసి దాన్ని సరిచేయటం జరిగిందని అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అట్లయితే మీకు ఒక ఇంటెన్షన్ అనేటువంటిది లేదు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అది ఏం పెద్ద నేరం కాదండి. ఖచ్చితంగా దాని మీద వాస్తవాలు ఏమిటి తెలుసుకొని దాని మీద విచారణ జరిపిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఎస్పీ గారు చెప్పారు. ఇక్కడ మనం ఏమిటి అంటే పోలీసుల వైపు నుంచి కూడా పోలీసుల్ని కొంత అధికార పార్టీ వాళ్ళ వైపు నుంచి కొంత ఒత్తిడి కూడా ఉండి ఉండొచ్చేమో. ఎస్పీ గారు ఆ మాట నేరుగా చెప్పలేదు కానీ ఇతర పోలీసు అధికారులు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే ఈ విధంగా నేరుగా మాజీ మంత్రి గారికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కేసు పెట్టి మనకేదో కొంత ఆయన దగ్గర మార్కులు పొందాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పోలీసులు చేసినటువంటి వ్యవహారం, అదే విధంగా ముందు ఈ లోకల్ లీడర్స్ చేసినటువంటి ఈ పనిని ఆయన దగ్గరకు వెళ్ళక తలికి ఆయన ఎలా అయినా రెస్పాండ్ అయ్యుండొచ్చు, కానీ ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటిది. నేను అనుకోవటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా ఆయన దగ్గర సమస్య వెళ్ళినప్పుడు ఆయన దీన్ని ఖండించి ఉంటే బాగుండేది. ఇప్పటికీ కూడా ఆయన ఈ జరిగినటువంటి ఆ ఫోన్ చేసినటువంటి ఘటనని ఖండించలేదు. ఆయన మీద మీడియాలో వచ్చినటువంటి వార్తలకు మాత్రం ఆయన బాధపడ్డారు. మరి ఒక మహిళకి రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసేటువంటి అలాంటి అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలకు ఆయన బాధపడరా అండి? బాధపడాల్సిన బాధ్యత లేదా ఆయనకి? మరి ఆ విషయంలో మరి ఏమిటి అనేటువంటిది ఆయన రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. వీళ్ళు కేవలం ఇప్పుడు రాయపాటి అరుణ గారికి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది కొత్తది కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్ అనితా రాణి అని చిత్తూరు జిల్లాలో ఆవిడ ఒక గవర్నమెంట్ డాక్టర్ అండి. ఆ గవర్నమెంట్ డాక్టర్ ని అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి దుర్భాషలాడి ఆవిడ మీద తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా ఆవిడ మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి, ఆవిడకి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఈ రోజున. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఇంకా అసలు ఎందుకు అనుమాన పడుతున్నారు, మనకు 175కి 175 వస్తాయని. మరి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ కించపరుస్తున్నటువంటి వీళ్ళకి ఎలా ఓట్లేస్తారు అనేటువంటి విషయాన్ని మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జరిగినటువంటి పొరపాటు, వాళ్ళ కార్యకర్తల నుంచి జరిగినటువంటి పొరపాటు చేసిన తర్వాత మాత్రం దురుద్దేశపూర్వకంగానే చేశాడు. ఆయన్ని ప్రోత్సహించారా లేదా అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ప్రోత్సహించారు ఏమిటి, దీంట్లో మాజీ మంత్రి గారి పాత్ర ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన బహిరంగపరచాలి. జరిగినటువంటి తప్పును సరిచేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక్క మాట మీరు గమనించండి, అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శంగా తీసుకోవాలండి. చివరిగా ఏం మాట అన్నారంటే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు మాట్లాడితే దాన్ని నేను సరిచేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి అదే విషయము ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శంగా తీసుకోవాలని నేను సూచించాను. సరిచేయాలి సార్, సరిచేస్తేనే ఆదర్శంగా నిలవగలుగుతారు. రైట్ అండి, శివరామ్ ప్రసాద్ గారు ప్లీజ్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషి, వారు నిజాన్ని గ్రహించి ఇప్పటికైనా సరే పెట్టిన కేసుల్ని, మీడియా మీద పెట్టిన కేసుల్ని, అలాగే రాయపాటి సైరజ్ గారి మీద, రాయపాటి అరుణ్ గారి మీద పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకుంటే మంచిది. అది ఒక మంచి సంకేతం వెళ్తుంది ప్రజలకు గాని వాళ్ళకి గాని. ఆడబిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాపాడుకోవాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయకూడదు అనేది ఒక దీని కింద మనం ఒక బేసిస్ గా తీసుకోవాలి. వాళ్ళ మీద అన్ని పార్టీలు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే దుష్ప్రచారం చేయకుండా ఉంటాం. వారు ఇవాళ సమాజంలో సగం అయినప్పుడు వారి మీద మీరు ఇటువంటి ప్రచారాలు చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళని ఏదో అడిచేద్దాం అనుకుంటే అది కుదరదు. మీరు ఇవాళ మన ప్రెసిడెంటే, కాబోయే ప్రెసిడెంటే మహిళ అవుతున్నారు, గతంలో అయ్యారు, ఇందిరాగాంధీ గారు మన దేశాన్ని వెళ్ళారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ జెండర్ దీన్ని వివక్ష వద్దు మనకి.
సవయంగా ఉండండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీలైతే ఆయన కూడా ఆయన పార్టీ నాయకులకి ఆయన పార్టీ శ్రేణులకి ఏ విధమైన ఇటువంటి దుర్భాషలు గాని అసభ్యకరమైన పదజాలం గాని వాడొద్దని ఆయన చెప్పటం మంచిది. ఆ విధంగా చెప్పే విజ్ఞత ఉందో లేదో, ఆ సంస్కారం ఉందో లేదో వారే తెలుసు. ఆ విజ్ఞత ఆ సంస్కారం అందరికీ ఉండాలి సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తే బాగుంటుందండి. దయచేసి అటువంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొద్దామండి, మహిళల్ని గౌరవిద్దామండి. ముక్క శ్రీనివాస్ గారు ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయాలి. మీరు అరుణ్ గారికి ఏం చెప్తారు? మీరు అరుణ్ గారికి ఏం లేదండి, అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఇలాంటి మీరు భయపడొద్దు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక శివంగిలా చూస్తున్నారు. మన జనసేన పార్టీలో మీ ధైర్యమైన మాటలు, మీ నీతి నిజాయితీ మాటలు ఎప్పుడు ఎవరికి వెనకడు వేయకుండా ధైర్యంగా ఇలా వీర మహిళలకు కానీ జనసేన నాయకులకు కానీ ఈ మీరు స్పీచ్లతో ముందుకు పోతూ ఉండాలి. మీకు మేమున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా జనసేన అన్నంతా మీకు ఉంది. ఇందాక మన టీడీపీ వారు చెప్తున్నట్టు మేము ఒక్కరితో చెప్తే సరిపోదు, కానీ ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి ఖండించాలండి. ఖండించినప్పుడే ఆయన్ని కూడా నమ్ముతారు జనాలు. అంతేగాని ఆయన కూడా ఒత్తాసు పలికి పక్కనున్న బూత్ లో మాట్లాడుతాయని సపోర్ట్ చేస్తే కూడా జనాలు నమ్మరు. ఈ రోజు పిల్లలకు ఫోన్ చేస్తూ మనసు బాధపడేటప్పుడు అందరూ కూడా ఖండించాలి. మేమైతే మా చెల్లికి జరిగిన అన్యాయాన్ని థ్యాంక్ యూ సో మచ్ ముక్క శ్రీనివాస్ గారు, శివరాం ప్రసాద్ లింగమనేన్ గారు, కృష్ణాంజనేయులు గారు, రాయపాటి అరుణ్ గారు, ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్, మళ్ళీ సోమవారం ఉదయం మార్నింగ్ డిబేట్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.